హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్, తెలిమిత్రులకి స్వాగతం. మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. సో ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఇట్స్ ఓకే. తర్వాత నవరాత్రాలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఏంటంటే మార్కెట్ గురించి రెండు ముక్కలు చెప్తాను. తర్వాత నిన్న ఇది అనౌన్స్ చేసాం, గాంధీ జయంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్ ఒకటి అనౌన్స్ చేసాం. ఆ స్పెషల్ ఆఫరు చెప్పాలంటే బంపర్ ఆఫరే అది. దాని గురించి కూడా కొంచెం చెప్తాను. కొంతమంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, ఆ డౌట్స్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మార్కెట్ చూద్దాం, చాలా క్విక్గా చూద్దాం. ఏంటి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఎక్కడుంది అంటే 26,000 ప్లస్కి వెళ్ళి అక్కడి నుంచి కొద్దిగా రిట్రీట్, అంటే ఇట్స్ కమింగ్ బ్యాక్. అయితే ఇది ఇంకా తగ్గుతుందా, తగ్గితే ఏ మేరకు తగ్గుతుంది, పెరుగుతుందా, పెరిగితే ఏ మేరకు పెరుగుతుంది, ఇట్లా అనలైజ్ చేసినట్లయితే మార్కెట్లు కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఎట్లా ఏంటి గెస్ చేస్తున్నారు అంటే ఏం లేదు, గ్లోబల్గా కండిషన్ ఏం బాగోలేదు, రోజుకో డెవలప్మెంటు. అయితే మార్కెట్ పట్టించుకోవటం లేదు, కానీ ఎంతకాలం పట్టించుకోకుండా ఉంటుంది, ఎంతో కొంత కొంచెం డిస్కౌంట్ చేస్తుంది, చేయాలి లెక్క ప్రకారం. కాబట్టి కమింగ్ వీక్ అంటే ఈ వీక్లో ఒకరోజు ఎలాగో వెళ్ళిపోయింది మనకి, ట్యూస్డే వెళ్ళిపోయింది కదా, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, 3 డేస్ ఉన్నాయి. ఈ 3 డేస్లో తప్పితే, మిస్ అయితే నెక్స్ట్ వీకు కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇన్వెస్టర్స్కి ఏం కాదు, ఇన్వెస్టర్స్ దే డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎందుకంటే ఈ కరెక్షన్ వల్ల ఇన్వెస్ట్మెంట్కి ఏం ఎఫెక్ట్ అవ్వవు. ఎలాగో ఇన్వెస్ట్మెంట్స్ ఈ మధ్యకాలంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెరగటం లేదు, కొద్దిగా బాగా పెరిగినట్టు పెరిగి కొంచెం ప్రాఫిట్ సెల్లింగ్, ప్రాఫిట్ బుకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. ఈ మధ్య ఏమైనా పెరిగిందంటే ఈ మధ్యకాలంలో నిఫ్టీ 50 పెరిగింది. నిఫ్టీ 50 స్టాక్స్ను కొంచెం బ్యాంక్ నిఫ్టీ పెరిగాయి తప్ప మామూలుగా ఏం పెరగలేదు. కాబట్టి నథింగ్ టు వరీ, ఇన్వెస్టర్స్ డోంట్ నీడ్ టు వరీ. బట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, ట్రేడర్స్ మాత్రం లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ లాంగ్ పొజిషన్స్ ఉంటే ప్రాపర్గా హెడ్జ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకనంటే ఒక 200-300 పాయింట్స్, 400 పాయింట్స్ ఓవరాల్గా తగ్గే అవకాశం ఉంది. తగ్గకపోతే మరీ మంచిది, ఓకే. బట్ అది తగ్గకపోతే తగ్గదు అని మాత్రం అసంప్షన్ చేసుకోవద్దు దయచేసి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ పడుతుంది, ఆ భారం నెక్స్ట్ వీక్ మీద పడుతుంది. బట్ ఐ బిలీవ్ మార్కెట్స్ కొంచెం డల్గా ఉండే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వెరీ షార్ట్ పీరియడ్ అయితే మాత్రం సెల్ అండ్ రైజ్, పెరిగితే అమ్ముకునేటట్టు ఉండాలి, అట్లా ఉండాలి మార్కెట్. తర్వాత రిలయన్స్ 3 స్టాక్స్ తీసుకున్నట్లయితే ఆర్ఐఎల్ ఒకటి, తర్వాత టీసీఎస్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి. ఈ ట్రయాంగులర్ ఫిట్ ఉంది కదా, ఈ 3 కూడా వీక్గా ఉన్నాయి, స్ట్రాంగ్గా లేవు. అట్లీస్ట్ వీక్గా ఉన్నాయి అని చెప్పడం కంటే కూడా స్ట్రాంగ్గా లేవు. స్ట్రాంగ్గా లేవంటే అర్థం ఏంటి, దేర్ ఈస్ సెల్లింగ్ ఇన్ దెమ్. ఈ 3 సెల్లింగ్ వస్తే న్యాచురల్గానే మార్కెట్ తగ్గుతుంది. 3 సెల్లింగ్ ఒకే రోజు రాదు, మొన్న మాత్రం వచ్చింది 360 పాయింట్లు ఎంతో తగ్గినప్పుడు. బట్ వన్ హ్యాస్ టు బి వెరీ కాషస్ అబౌట్ ఇట్. వెరీ షార్ట్ టర్మ్ కాబట్టి ఏం కాదు, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంకా స్టాక్స్ తీసుకున్నట్లయితే నేను ఈరోజు ఒక స్టాక్ డిస్కస్ చేద్దామని అనుకున్నాను. ఆ స్టాక్ పేరు చెప్తాను, మీరు స్టడీ చేయండి. మీరు స్టడీ చేస్తే మీరేం కొనకండి, పొరపాటును కూడా కొనకండి. మొన్న సీక్వెంట్ సైంటిఫిక్ గురించి చెప్పాను కదా, అలాగే ఈరోజు కూడా ఒక స్టాక్ గురించి మాట్లాడతాను, కొనకండి, వెయిట్ ఫర్ ఇట్స్ మూమెంట్ చూడండి. అలాగే సీక్వెంట్ సైంటిఫిక్ కూడా కొనకండి, ఎందుకంటే సీక్వెంట్ సైంటిఫిక్ అది ఆపరేటర్ డ్రివెన్ స్టాక్ ఎక్కువ, అందులో కొంచెం ఆపరేటర్స్ యాక్టివ్గా చేస్తుంటారు. అందువల్ల ఏంటంటే ఓకే అవాయిడ్ చేస్తే మంచిది.
రెండోది ఏంటంటే ఈరోజు నేను మీకు ఇచ్చే స్టాకు ఓరియంట్ సిమెంట్. ఈ ఓరియంట్ సిమెంట్ని ఒక గంట కనిపెట్టండి, వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత నేను డిస్కస్ చేస్తాను మధ్యలో. సో ఐ విల్ డిస్కస్ ఇన్ బిట్వీన్ అబౌట్ దిస్ స్టాక్, ఓకే అండి? అది మార్కెట్కి సంబంధించిన సమాచారం. అక్కడ ఇజ్రాయెల్ ఇరాను లెబనాను ఏంటేంటో చాలా గందరగోళం న్యూస్. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఏంటంటే మసాలా ఎక్కువైపోయింది. న్యూస్ ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళలా తయారైపోయారు. యూట్యూబ్ వాళ్ళు ఏంటి చెప్తారో వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్తూ ఉంటారు కదా, అలాగే చెప్తున్నారు. అందుకని వన్ వీ హ్యావ్ టు బీ, మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఏం రాదు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. ఓకే, తర్వాత నేను నిన్నటి వీడియో చూడండి, వీలైతే నేను మీకు అక్కడ లింక్లో పెడతాను. ఏంటి, గాంధీ జయంతి సందర్భంగా ఒక స్పెషల్ బంపర్ ఆఫర్ చేయటం జరిగింది. ఏంటి ఆ స్పెషల్ బంపర్ ఆఫర్ అంటే, చాలా పాపులర్, నేను కండక్ట్ చేసిన కోర్సెస్ అన్నింటిలో కల్లా, పెయిడ్ కోర్సెస్ అన్నింటిలో కల్లా టాప్ కోర్స్ ఏంటంటే లెర్నర్స్ అని ఒకటి ఉండేది చాలా సంవత్సరాల తర్వాత. కిందట స్టార్టింగ్లో స్టార్ట్ చేసినటువంటి కోర్స్ అది, లెర్నర్స్ వెల్త్ క్లబ్ అని. ఆ లెర్నర్స్ వెల్త్ క్లబ్ ఐ రిసీవ్డ్ ఎ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. ఎలా చెప్పేది, అప్పుడు స్పిరిటు, ఆ జోషు, ఆ ఉత్సాహం అవంతా డిఫరెంటు. సో అది 4 సంవత్సరాలు ఆల్మోస్ట్ చాలా కాలం మరియు తెరమరుగున పడిపోయినాయి వీడియోలు, నాకు నేను ట్రేస్ చేయలేకపోయాను. ఫైనల్లీ ఐ గాట్ దెమ్. సో ఐ ఫీల్ దట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ టు ది పబ్లిక్. అది ఐ వాంట్ టు గివ్ ఫర్ సర్క్యులేషన్. సో అది లెర్నర్స్ వెల్త్ క్లబ్కి సంబంధించి వీడియోస్, 50 వీడియోస్ ఉంటాయి. అంటే బిగినర్స్ ముఖ్యంగా బేసిక్స్ అందులో చాలా బాగుంటాయి, స్టాకు, ఇన్వెస్ట్మెంటు, ప్రమోటర్స్. అది నిన్నటి వీడియోలు అన్నీ చెప్పాను, టాపిక్స్ ఏమేమి ఉన్నాయో. అందులో కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంటు, పర్సనాలిటీ ఇంప్రూవ్మెంటు బేస్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సటన్లీ ఐ వాంట్ టు గివ్ ఇట్ అవే అంటే ఫర్ దిస్ థింగ్ యూజ్, బట్ నామినల్గా కొంచెం ఛార్జ్ చేయాలి తప్పదు. అది చాలా పెద్ద నిడివి కదా, 150 వీడియోస్ నిన్నటి చూడండి. అయితే దానికి ఉన్నటువంటి గాంధీ జయంతి సందర్భంగా ఎట్లా స్పెషల్ ఆఫర్ అంటే, ఒకటి, ఈ వీడియోస్ మీకు టైం ప్రోగ్రామ్ కాదు, లైఫ్ టైం యాక్సెస్, పెర్మనెంట్గా మీరు యూస్ చేసుకోవచ్చు లైఫ్ అంతా. 1 ఇయర్, 6 మంత్స్, 9 మంత్స్ టైం లిమిట్ లేదు దీనికి, పెర్మనెంట్. నంబర్ 1. నంబర్ 2, ఈ వీడియోస్ మీరు మీ తెలిసిన వాళ్ళకి, పిల్లలకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. అంటే గిఫ్ట్ ఇవ్వటువంటి మీ దగ్గర ఉంటాయి, మీకు వాట్సాప్లో ఇస్తాం. ఇవి వాట్సాప్లో ఉంటాయి, ఇవి వాట్సాప్లో ఉంటాయి కాబట్టి మీరు ల్యాప్టాప్లో చూసుకుంటారా, సిస్టంలో చూసుకుంటారా, వాట్సాప్లో మొబైల్లో చూసుకుంటారా, పంచుతారా, ఎవరికి పంచుతారు, ఎంతమందికి పంచుతారు, మీ ఇష్టం. ఫ్రీ, యు ఆర్ ఫ్రీ టు డిస్ట్రిబ్యూట్, నో రిస్ట్రిక్షన్. మీ ఫ్యామిలీ మెంబర్సే కాదు, అవుట్సైడ్ కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఈ వీడియోస్ మీద అబ్సల్యూట్ రైట్స్ ఉంటాయి. తర్వాత అన్లిమిటెడ్ యాక్సెస్, లైఫ్ టైం యాక్సెస్. అందుకని వాటిని తీసుకుని చక్కగా ఎక్కడన్నా డౌన్లోడ్ చేసుకుని ఎక్కడన్నా భద్రంగా దాచిపెట్టుకోండి, పెర్మనెంట్గా ఉపయోగపడతాయి. అందులో కంటెంట్ కూడా అలాంటిదే. నా అసెస్మెంట్ ప్రకారం, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం, వన్ ఆఫ్ ది బెస్టే. నాకు సంబంధించి మాత్రం బెస్టే. ఈ లెర్నర్స్ వెల్త్ క్లబ్, లెర్నర్స్ కోర్సు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ మెసేజ్ పెట్టండి, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీ అభిప్రాయం ఏంటి, హౌ యూ ఫెల్ట్ అనేది. నేను చెప్పాను కూడా, నిన్న కూడా రిక్వెస్ట్ చేశాను, అది దానికి వివరాలు ఎలా సబ్స్క్రైబ్ చేయాలి, ఛార్జెస్ ఏమిటి అనేవి డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. కింద లింకు పెడతాను, వీలైతే చూడండి, చూసి ఆ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వచ్చే ఉంటుంది అది వీడియో. ఎందుకంటే పోస్టింగ్ చేశాం, కమ్యూనిటీ పోస్టింగ్ చేశాం అది. సో ఆ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళదు కాబట్టి లింకులో చూడండి, చూసి మీకు సి ఇఫ్ యూ కెన్, ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ, యూ కెన్ సబ్స్క్రైబ్, మోస్ట్ వెల్కమ్. ఏ వన్ టైమ్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఆపర్చునిటీ ఆఫర్ లాంటిది. ఎందుకంటే పర్మనెంట్గా ఇచ్చేస్తున్నాం,
పర్మనెంట్గా ఇచ్చేస్తున్నాం అంతే, 1 ఇయర్ కోసం, 6 మంత్స్ కోసం. యాప్లో అయితే 1 ఇయర్ 6 మంత్స్ అలా టైం లిమిట్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది, టైం ఎక్స్పైర్ అయిపోతుంది. దీనికి ఎక్స్పైరీ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే MBS 2 అని, అది కూడా చాలా సక్సెస్ఫుల్ స్టోరీ. ఎంత సక్సెస్ఫుల్ స్టోరీ అంటే అందులో టాటా ఎలక్సీ 5-6 రెట్లు, టాటా ఎలక్సీ, GMDC లాంటి షేర్లు, చాలా షేర్లు అండి, దాదాపు 50% స్టాక్స్, 5 బ్యాగర్స్, 10 బ్యాగర్స్ అలా అయిపోయినాయి. ఏమంటే అయిపోయినాయి ఇప్పుడు ఎందుకండి అంటే, అట్లా ఏం కాదు, ఎవరో ఒక ఆయన సజెషన్ కూడా ఇచ్చాడు, ఆ ప్యాకేజీ ఉంది, అది కూడా దొరికింది నాకు, ట్రేస్ చేశాము, అది యాజ్ ఇట్ ఈజ్ ఇస్తాము. అందులో ఏంటంటే హౌ టు సెలెక్ట్ ఎ షేర్ అనేది, ఫండమెంటల్స్ ఎలా చూడాలి, రేషియోస్ అవి ఎట్లా, ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఉపయోగపడతాయి. బట్ స్టాక్స్ కూడా ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే, ఎప్పుడైనా కరెక్షన్ వస్తే ఎంటర్ అవ్వచ్చు. ఎవరో సజెషన్ ఇచ్చారు ఆ స్టాక్స్ గురించి కూడా రివ్యూ ఇవ్వండి అని, కరెక్ట్, నేను తప్పకుండా అక్కడ డిస్కస్ చేసిన స్టాక్స్ మీద రివ్యూ వీడియో కూడా పెడతాను ఎక్స్ట్రాగా. అదే కాకుండా బోనస్గా ఒక 2 వీడియోలు ఎక్స్ట్రా కొత్తగా తయారు చేసి పెడతాను అందులో, MBS 2లో ఈ 2 వీడియోల్లో ఒక 4 స్టాక్స్ లేటెస్ట్ డిస్కస్ చేస్తాను, ఇది బోనస్. తర్వాత అందులో డిస్కస్ చేసినటువంటి స్టాక్స్ చాలా పెరిగిపోయాయి కదా, వాటిని రివ్యూ కూడా చేస్తాను, రివ్యూకి ఒక వీడియో పెడతాను సపరేట్గా. సో దట్ వే ఇట్ విల్ హెల్ప్ యూ, ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు యూ. లేకపోతే ఏదో పాతది ఎప్పుడో ఇంతకుముందు ఎప్పుడో లాంచ్ చేసిన కోర్స్ ఇప్పుడు తీసుకున్నామనే ఇది రాకూడదు. అందుకని ఫ్రెష్గా 2 వీడియోలు 4 స్టాక్స్ ఎక్స్ట్రా ఎడిషనల్గా చెప్తా, పాతవి రివ్యూ చేస్తాను, దట్ విల్ బి ఆఫ్ యూస్ఫుల్ టు యూ, యూస్ టు యూ. అసలు లెర్నర్స్ అయితే చెప్పక్కర్లేదు, అది మీరు ఖచ్చితంగా అది సబ్స్క్రైబ్ చేసి వింటే మీకు అర్థమైపోతుంది. సో అది కూడా పెర్మనెంట్గా వస్తున్నది మీకు, అబ్సల్యూట్ రైట్స్ వస్తున్నాయి. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు వీటిని మన సొంత ప్రాపర్టీని ఎవరికి పెడితే వాళ్ళకి అమ్మొచ్చు, దానం చేయొచ్చు, అట్లా అంటారు కదా, అబ్సల్యూట్ రైట్స్, లిమిటెడ్ రైట్స్ కాదు, లిమిటెడ్ ఎస్టేటు, అబ్సల్యూట్ రైట్స్, అట్లా లీగల్గా చెప్తారు వీటి మీద. అబ్సల్యూట్ రైట్స్ మీకు, అబ్సల్యూట్ రైట్స్ ఉన్నాయి, చేయండి, తీసుకోండి. సో దానికి కొంచెం నామినల్గా కొంత ఛార్జ్ చేయాలి కదా, డిస్కౌంట్ కూడా ఉంది, ఆ వీడియో చూడండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెట్లు కొంచెం కరెక్షన్ గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయైనా కానీ భయపడాల్సిన పని లేదు. కరెక్షన్ వస్తేనే ఏమవుతుందంటే మనకి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఎవ్రీ కరెక్షన్ గివ్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. ఎవ్రీ అంటే ఎవ్రీ డే కరెక్షన్ కాదు, ఏదో ఒక రోజు 2 రోజుల్లో తగ్గి మళ్ళీ రికవర్ అయిపోతే అది ఉపయోగం లేదు. ఏదైనా కొద్దిగా నిడివి 10 రోజులు అట్లా తగ్గినట్లయితే అక్కడ కొంచెం మనకి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది, సెలెక్టివ్గా స్టాక్స్ కొనుక్కోవచ్చు. అంతేగాని ఇప్పుడు కొనుక్కోవటం నాట్ అడ్వైజబుల్, ఎందుకంటే మీకు తెలియాలి కదా. ఇప్పుడు కూడా కొనుక్కోవటానికి, ఎప్పుడు కూడా కొనుక్కోవటానికి అమ్ముకోవడానికి షేర్లు ఉంటాయి, కానీ తెలియాలి కదా ఈ షేర్ ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు అనేది, అది కొంచెం కష్టం మీకు, ఈ మీ లెవెల్లో అది కష్టం. కాబట్టి బెటర్ అవాయిడ్, ప్రశాంతంగా కూర్చోండి పెట్టండి. అయితే కొంచెం ఒక 10-20%, 30%కి అమ్ముకుని ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కూడా దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. వాట్ ఈజ్ రాంగ్? ఏది ప్రాఫిట్లు వస్తుంటే, ప్రాఫిట్లు రాకపోతే ఏం చేస్తారు, కూర్చోండి వెయిట్ చేయండి. ఆల్ ద బెస్ట్, హ్యాపీ గాంధీ జయంతి వన్స్ అగైన్, బాయ్. ఓకే, తర్వాత దానికి సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలనుకుంటారో వాటికి ఆ వీడియో చూడండి, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, 8121648156 అనేది, దీనికి వాట్సాప్ చేయండి. మామూలుగా మెసేజ్ పెట్టకండి. వాట్సాప్ మెసేజ్ ఏంటంటే, లెర్నర్స్ తీసుకోవాలనుకుంటే LWC అని పెట్టండి వాట్సాప్ మెసేజ్, MBS 2 తీసుకోవాలనుకుంటే MBS 2 అని పెట్టండి, 2 తీసుకోవాలనుకుంటే బోత్ అని మెసేజ్ పెట్టండి. 2 తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంది, వీటికి డిస్కౌంట్ ఉంది, దీనికి డిస్కౌంట్ ఉంది, దీనికి డిస్కౌంట్ ఉంది, ఈ 2 తీసుకుంటే మళ్ళీ ఆ టోటల్ మీద మళ్ళీ డిస్కౌంట్ ఉంది, అది మీ ఇష్టం చూడండి. మీకు మీ ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, పిల్లలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇట్లా ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో చూడండి, వాళ్ళకి జస్ట్ మీరు చూడొచ్చు, వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. మీరు ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇవ్వచ్చు, 100 మందికి కావాలంటే 100 మందికి ఇవ్వచ్చు. కాకపోతే దయచేసి అమ్ముకోకండి, నా దగ్గర తీసుకున్నది మీరు అమ్మకండి, ఫ్రీగా ఇవ్వగలిగితేనే ఇవ్వండి, అట్లా దట్స్ నాట్ గుడ్. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాపీ గాంధీ జయంతి వన్స్ అగైన్.